ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఆనాడు రక్తస్రావం కలిగిన స్త్రీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చింది. అప్పటి వరకు తన జీవితంలో ఎంతోమంది డాక్టర్స్ని చూసింది, తన దగ్గర డబ్బంతా ఖర్చు చేసేసింది, రోగం మాత్రం పోలేదు. జీవితం పైన విరక్తి చెందిన స్థితిలో ఉన్నప్పుడు ఎవరో చెప్పారు, అన్ని ప్రయత్నాలు చేశావుగా, ఒకసారి యేసయ్యను ప్రయత్నం చెయ్యి, ఒక్కసారి యేసయ్య దగ్గరకు వెళ్ళు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, డాక్టర్లు అంటున్నారు అసాధ్యం అని చెప్పి, ఆ డాక్టర్లు అంటున్నారు మా వల్ల కాదని చెప్పి. కానీ యేసుక్రీస్తు ఎప్పుడు ఆ మాట అనలేదు, అనడు, ఆయనకు సమస్తము సాధ్యము, వెళ్ళు. అన్ని ప్రయత్నాలు చేసి విసిగిపోయావు, ఒక్కసారి యేసుక్రీస్తును ప్రయత్నం చేసి చూడు అని ఎవరో చెప్పినప్పుడు ఆ మాట విని రక్తస్రావం కలిగిన స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చింది. యేసయ్య చుట్టూ చాలామంది ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఉన్న శక్తిని గమనించింది. ఆయన మోములో ఉన్నటువంటి ప్రేమను గుర్తించింది. ఆయన కలిగి ఉన్న మహిమను కూడా తను ఎంతో కొంత గుర్తించగలిగింది. ఈయన నా మీద చేయిబెట్టి ప్రార్థన చేయాల్సిన అవసరంలా, ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడిపోతా అనేటటువంటి నమ్మకం కుదిరింది. కాబట్టి ఏం చేసింది, యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగు ముట్టింది. అద్భుతం జరిగింది, ఆశ్చర్యకార్యం జరిగింది. 12 సంవత్సరాలుగా తనను వెంటాడుతూ వేటాడుతూ విసిగిస్తూ విరక్తి జీవితానికి తీసుకొచ్చిన రోగం ఒక్కసారిగా తనను విడిచిపెట్టేసింది. అద్భుతం, అద్భుతమైన అనుభవాన్ని తాను పొందుకుంది, ఆశ్చర్య కార్యాన్ని తాను అనుభవించింది, చవిచూసింది. గప్చెప్పుగా ఎవరికీ ఏమీ తెలియకుండా చెప్పకుండా కామ్గా అక్కడి నుంచి జారుకుంటుంది. మనలో చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. దేవుడు నీ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాన్ని ఎవ్వరికీ చెప్పకుండా, దేవుడు ఏ రీతిగా నీ జీవితంలో నీ కన్నీటిని తుడిచాడో, నిరుద్యోగంతో అల్లాడిపోతున్నప్పుడు దేవుడు ఏ రీతిగా నీకు ఉద్యోగాన్ని ఇచ్చాడో, రోగంతో అల్లాడిపోతున్నప్పుడు దేవుడు ఏ రీతిగా నిన్ను స్వస్థపరిచాడో, పాపిష్టి అలవాట్ల చేత బానిసగా బందీగా ఉన్నప్పుడు దేవుడు ఏ రీతిగా నిన్ను ఆ పాపిష్టి బంధకాల్లోంచి విడిపించాడో, సుఖము సంతోషము సమాధానం లేక ఈ భూమి మీద నరకాన్ని అనుభవిస్తున్నప్పుడు దేవుడు నీ జీవితంలో అడుగుపెట్టి ఏ రీతిగా నీకు సుఖము సంతోషము సమాధానం ఇచ్చాడో, ఎందుకు పనికిరాని నిన్ను దేవుడు తన బిడ్డగా అంగీకరించి తనకు ఏ రీతిగా నీ పాపాలు క్షమించాడో, ఇవన్నీ అనుభవపూర్వకంగా తెలుసుకొని కూడా నువ్వు మౌనంగా ఉన్నట్లయితే దేవుడు సంతోషించడు. మోషే ఒక గొప్ప దృశ్యాన్ని చూశాడు, ఒక గొప్ప అనుభవం గుండా వెళ్ళాడు, ఒక గొప్ప దర్శనాన్ని దేవుని దర్శనాన్ని చూశాడు. కానీ మోషే అనుకుంటున్నాడు అంత బాగుంది, అద్భుతం, దేవునికి స్తోత్రం అని చెప్పి మళ్ళా వెళ్ళి గొర్రెలు కాసుకుందాం అనుకుంటున్నాడు, మళ్ళా వెళ్ళి తన పనే తను చేసుకుందాం అనుకుంటున్నాడు. దేవుని దృశ్యాన్ని దేవుని దర్శనాన్ని దేవునితో కూడిన అనుభవాన్ని పొందుకున్న తరువాత ఏమీ కానట్టుగా ఏమీ ఎరగనట్టుగా మళ్ళీ పాత జీవితమే జీవిస్తానంటావేమిటి, అది దేవునికి విరుద్ధం. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు వినండి, 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగిన స్త్రీ అద్భుతమైనటువంటి అనుభవం గుండా వెళ్ళి ఆశ్చర్య కార్యాన్ని స్వతంత్రించుకొని ఎవరికీ ఏమీ చెప్పకుండా కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు యేసు అన్నాడు, ఎవరో ఎవరో నా వస్త్రాన్ని ముట్టారు, ఎవరదే అన్నప్పుడు మీకు తెలుసు పక్కన శిష్యులు ఉండి ఆశ్చర్యపడి ఉంటారు, ఏమిటి ప్రభు ఇంతమంది నీ మీద పడుతున్నప్పుడు అంతమంది నిన్ను టచ్ చేస్తున్నప్పుడు ఎవరో నా వస్త్రపు చెంగు ముట్టామంటావేమిటి అని చెప్పి ఎంతో కొంత లోపల వాళ్ళు అనుకుని ఉంటారు. యేసుక్రీస్తు ఎందుకు ఆ మాట అన్నాడు వీళ్ళకేం తెలుసు, ఎవరు నా వస్త్రపు చెంగు ముట్టారు, ఎవరదే. ఆ మాట విన్న వెంటనే ఆ స్త్రీకి అర్థమైపోయింది, యేసుక్రీస్తు పసిగట్టేశాడు. వెంటనే భయపడుతూ ముందుకొచ్చింది, అయ్యా నేనే,
ఏం జరిగిందో చెప్పు. నీ జీవితంలో ఏం జరిగిందో చెప్పు. ఈరోజు ఇదే మాట నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నా ప్రభువు సెలవిస్తున్నాడు, నీ జీవితంలో ఏం జరిగిందో చెప్పు. యేసు నీ జీవితంలో ఏం చేశాడో చెప్పు. మౌనంగా వెళ్ళిపోతావే, ఏమి ఎరగనట్టుగా కామ్గా వెళ్ళిపోతావే, ఏమి ఎరగనట్టుగా కామ్గా ఉద్యోగంలో కూర్చుంటావే, ఏమీ కానట్టుగా కామ్గా నీ క్లాస్ రూమ్లో కూర్చుంటావే, ఏమీ కానట్టుగా మందిరంలోంచి ఇంటికి వెళ్ళి చక్కగా టీవీ ముందు కూర్చుంటావే. యేసు నీ జీవితంలో ఏం చేశాడో చెప్పు. ఆయన ఏ రీతిగా నీ జీవితాన్ని బాగు చేశాడో చెప్పు. ఆయన ఏ రీతిగా నీ కన్నీళ్లు తుడిచాడో చెప్పు. ఏ రీతిగా నీ శరీరంలో ఉన్న రోగాన్ని బాగు చేశాడో చెప్పు. మౌనంగా ఉంటావే, వెంటనే భయముతో తలదించాడు. కారణం తెలుసా? దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల మోషే కలిగి ఉన్న విధేయత, వినయము. అది లేకపోయినట్లయితే నువ్వు నేను దేవునికి పనికొచ్చే పాత్రలుగా వాడబడ్డం కానీ, దేవుని యొక్క ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేరడం కానీ, దేవుని యొక్క చిత్తం ఏమిటో గ్రహించటం కానీ అసాధ్యం. దేవుని యొక్క చిత్తం గ్రహించాలనుకుంటున్నారా? అయితే విధేయత చూపించండి. దేవుని యొక్క ఉద్దేశాలు మీ పట్ల ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వినయాన్ని చూపించండి. పరిశుద్ధుడైన తండ్రి మోషే గొప్ప దృశ్యాన్ని చూశాడు, గొప్ప అనుభవాన్ని పొందుకున్నాడు, గొప్ప దర్శనాన్ని చూడగలిగాడు. కానీ దీనంతటి వెనుక నీ ప్రణాళిక, నీ ఉద్దేశము ఏమిటో గ్రహించి దాన్ని క్రియల్లో పెట్టి నిన్ను మహిమపరచాలి అని నువ్వు ఆశించావు, కాబట్టి ఆ అనుభవాన్ని ఇచ్చావు. అలాగే మా జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేశావు, అద్భుతాలు చేశావు, అద్భుతమైన రక్షణ అనుభవాన్ని మాకిచ్చావు. కేవలం ఆనందించడానికి మాత్రమే కాదు నాయన, నీ చిత్తమును గ్రహించి నీ ఉద్దేశమును తెలుసుకొని నీకు మహిమ తెచ్చే జీవితం జీవించటానికి, 10 మందికి ఆశీర్వాదకరముగా మారటానికి మౌనంగా ఉంటే కుదరదు. ఎక్కడ నివసిస్తున్నామో అక్కడ నీవు మా జీవితంలో చేసిన వాటిని చెప్పే జీవితం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.